यहोवानाबलमा यथार्थमयि नदिनि मार्गं परिपूर्णमयि नदिनि मार्गं ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లారా దేవుని దివ్యమైన కృపను బట్టి మనమందరము క్షేమంగా ఉన్నాం, జీవంతో ఉన్నాం. ఇదిగో మన అవయవాలు పనిచేస్తూ ఉంటున్నాయి. కొన్నిసార్లు ధైర్యము చెడిన పరిస్థితుల్లో ధైర్యపరచబడుతూ ఉంటున్నాం. దేవుని వాక్యం చేత
అనేక సార్లు మనము పురికొల్పబడి దైవగ్రంథములో ఉంటున్న లేఖన సత్యాల ద్వారా ధైర్యాన్ని నింపుకుంటూ ఉంటున్నాం. భయపడకుడి భయపడకుడి అన్నమాట సారిసారికి దేవుడు తన గ్రంథంలో ఎందుకు లిఖించి పెట్టాడు మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతి పరిస్థితి దేవుని స్వాధీనంలో ఉన్నది అన్న సత్యం. నీవు నేను ఎరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చాలా వాక్యాలు విని ఉంటాం, చాలా ప్రసంగాలు విని ఉంటాం, మనమే కొన్ని వందల కొలది ప్రసంగాలు చేసి ఉంటాం. అనేక సంవత్సరాలు, అనేక నెలలు, అనేక దినాలు దేవుని సన్నిధిలో దేవుని గ్రంథాన్ని మనము పఠించి ఉంటాం, ధ్యానం చేసి ఉంటాం, చెప్పటానికి, వినటానికి, చదవటానికి చాలా తేలికగానే అనిపించాయి. కానీ ఆ వాస్తవాలు మన ధరికి చేరినప్పుడు, ఆ వాస్తవాలు మన చుట్టూ మన కళ్ళెదుట కనపడుతున్నప్పుడు, ఆ వాస్తవిక పరిస్థితి వాస్తవము అన్న సత్యం మన కళ్ళెదుటే నమ్మలేకుండా ఇది నిజమా, ఇలా జరుగుతుందా, ఇటువంటి పరిస్థిత అని మన చెంతకే ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనము నేర్చుకున్న పాఠాలు, ఎన్ని సంవత్సరాలు మన వెంట అనేకులకు మనము బోధించిన పాఠాలు, ఆ థియరీ క్లాసెస్ అన్నీ ప్రాక్టికల్స్గా మారుతున్నప్పుడు అవును ప్రియులారా మన నిజ విశ్వాసం బయటపడుతుంది. మన స్థితి, మన పరిస్థితి వాస్తవికతలోనికి వెళ్ళినప్పుడు చాలాసార్లు మన విశ్వాసం మనకి ఒక క్వశ్చన్ మార్క్. ఆ పరీక్షలో అనేక సార్లు నెగ్గలేని స్థితి. ఎందుకంటే అటువంటి పరిస్థితి కళ్ళెదుట కనపడుతూ ఉంది. ఎన్నో కుటుంబాలు బహుదయనీయమైన పరిస్థితుల్లోనికి ఒక నెల రోజుల్లోనే జారిపోయాయి అంటే నీవు నేను మంచివారమని కాదు. రేపో మరణాడో మన టర్న్ కూడా వస్తుంది అన్న సత్యం మనం ఎరగాలి, మనం తెలుసుకోవాలి, రియాలిటీలో మనం బ్రతకాలి, వాస్తవికతలోనికి మనం రావాలి. దేవుని గ్రంథం, ఈ సత్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం తేటగా బహుస్పష్టంగా ఈ లోక పరిస్థితులను ఆనాడే దేవుడు రాయించి పెట్టాడు, వివరించి ఉంటున్నది. అంత్యకాలములలో, అంత్య దినాలలో ఆ మంచి దినాలు ఉంటాయని బైబిల్ అక్కడ చెప్పలేదు. ఏమని వ్రాయబడి ఉన్నది? అపాయకరమైన కాలాలు వస్తాయి. మనుషులు ఏ రీతిగా ఉంటారో, ఏ రకంగా మారిపోతారో, అబ్బో మన చేతిలో ఉంటున్న గ్రంథం తేటగా పరిస్థితులను వివరించి ఉంటున్నాయి. అమ్మాయ, క్రీస్తును నమ్ముకున్న నీవు, క్రీస్తుని ఎరిగిన నీవు, యేసు క్రీస్తు ప్రభు రక్తధారణలోని ప్రతి పాపాన్ని కడుక్కున్న నీవు, ఈ లోక పరిస్థితులు ఎలా ఉన్నా బెదరాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరము లేదు. కానీ నీకు పని ఉన్నది, ఎప్పటికంటే మరి ఎక్కువగా ఇప్పుడు నీ అవసరం ఈ లోకానికి ఉన్నది. బైబిల్ చేత పట్టుకున్నావు, కొన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నావు, దేవుని మాటలు వింటూ ఉంటున్నావు, దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నావు, నీ కుటుంబాన్ని కట్టుకున్నావు, నీ భర్తను రక్షించుకున్నావు, నీ బిడ్డలను రక్షించుకున్నావు, మంచిదే. బహుశా ఇప్పుడు నీవు ఇంకా మరికొంతమందిని రక్షించాల్సిన అవసరము ఉందేమో. అనేకుల కొరకు ప్రార్థించే తల్లిగా
అనేకుల కొరకు ప్రార్థించే సహోదరిగా, పడకల మీద అల్లాడుతూ ఉంటున్న అనేకుల కొరకు ప్రార్థించే ఒక సహోదరుడిగా, ఒక ప్రార్థనాపరుడిగా, నీ అవసరత ఈనాడు సమాజానికి ఉంది. మనము తప్పించుకోవటానికి వీలు లేదు. ఈ పరిస్థితిలో మనమే ముందుపడి పిల్లరా దేవుని సన్నిధిలో మొరపెట్టాల్సిన అవసరం ఉన్నది. అనేకమైన ఉదయకాలం లెగిస్తే అబ్బో ఏ వార్త ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఎన్ని కుటుంబాలు కకావికలమైపోయాయి, ఎన్ని గూళ్ళు చెదిరిపోయాయి. నెలకో సంవత్సరానికో మనం వినే వార్తలు ప్రతిరోజు పేపర్లో మనం చూడాల్సి వస్తుంది. ప్రతిదిన వార్తల్లో ఇవి తప్ప మరేవి వార్తలుగా కనిపించటం లేదు. బెడ్ దొరకట్లేదు, కానీ ఆ బెడ్డే, ఆ పడకే మరణ పడకగా మారిపోతూ ఉంటున్న అనేకమైన హృదయ ఉదారకమైన వార్తలు మనం వింటున్నాం, దృశ్యాలు చూస్తున్నాం. ఎవరికో జరిగాయని అనుకునే లోపే మన వారికే, అయిన వారికే ఈ ప్రపంచ గతి. అతి త్వరలో, అతి త్వరలో దేవుని గ్రంథములో ఉన్నట్టు హెచ్చరికతో కూడిన దేవుని మాటలు ఈ లోకానికి మనం తెలియచేయాలి. ప్రియులారా, అంతా బాగానే ఉంది, సంతోషంగా ఉన్నాం, అబ్బో ఉన్నత స్థితికి మానవుడు ఎదిగాడు, చాలా గొప్ప గొప్పవి ఆవిష్కరించాడు, రకరకాల క్రొత్త క్రొత్త మునుపెన్నడూ లేనటువంటివి ఈనేటి సమాజం, ఈనాటి 21వ శతాబ్దములో ఉంటున్నవారు ఒక కంప్లీట్ రెవల్యూషన్ ఈ ప్రపంచం, ఆ కంప్లీట్ మార్పు ఈ ప్రపంచం చూడటం మన కళ్ళెదుటే జరుగుతూ ఉంది. కానీ వాటన్నిటిలో నుంచి ఆ దేవుడు ఓ గొప్ప పాఠాన్ని మానవాళి ఎదుట పెట్టాడు. ప్రియులారా, ఎవరికీ అర్థం కావట్లేదు, ఎన్నో ప్రశ్నలు, ఒక్కటికి కూడా సమాధానం దొరకట్లేదు. నేడు రేపో ఆయన రాబోతున్నాడు, ఆయన రాకడా అతి త్వరలో ఈ భూమి మీద సమయంపనై ఉన్నది. అతి త్వరలో, అతి త్వరలో ఆయన రాబోతూ ఉంటున్నాడు. It's time that we need to hurry up. మనము సిద్ధులలో నూనె కలిగి సిద్ధపడిన కన్యకల వలె ఆ ఇక మన పయనం, మన జాగరూకత, మన మెలకువ, మన ప్రార్థనా జీవితం, మన దైనందినాత్మీయ జీవితం, మనం బైబిల్ చదివే విధానం, దేవుని లేఖనాలు పరిశోధించే విధానం, ఆత్మల కొరకు భారంగా ప్రార్థించే సమయం, వీటన్నిటినీ ఒక్కసారి మన అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రియులారా, ఇక చాలు మనం జీవించిన లోకం కొరకు జీవించిన జీవితం. నీ చుట్టూ జరుగుతున్న ప్రతి పరిస్థితి నీకు నాకు పాఠాలు నేర్పిస్తూనే ఉంటున్నాయి.
త్వరగా నేర్చుకుందాం, త్వరగా కానిద్దాం. ఎవరైనా నీకు ఫోన్ చేశారా ఫలాని స్థితి బాగాలేదు అని? ఆలస్యం చేయకు, వారికి రెండు దేవుని మాటలు తెలియచేసి ప్రార్థన చేయి. ఆత్మను సంపాదించుకున్నవాడవుతావు. ఏదో ఫలాని దగ్గర స్థితి ఈ రకంగా ఉంది అంటే నీ చేతిలో ఉన్న ఆ సెల్ ఫోన్కు పనిపెట్టు, మాట్లాడు. ధైర్యంతో కూడిన మాటలు, రెండు మాటలైనా మాట్లాడటానికి ప్రయత్నం చేయి. దేవుని మాటల చేత నీవు నింపబడ్డావు కదా ఇన్ని దినాలు. దేవుని వాక్య సత్యాలు నీ మెదడులో పొదిగి ఉన్నాయి కదా, వాటిని బయటికి తీ, ఉపయోగించు. దేశం కొరకు ఉపయోగించు, దేశ ప్రజల కొరకు. అనేక మంది పిల్లరా నీనా ఆదరణతో కూడిన మాటల కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. అవి దేవుని మాటలలోనే దొరుకుతాయి. ఆ దేవుని మాటలు అందించటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, నీ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్థలములో, ఆ ప్రదేశములో ఆయన సాక్ష్యాన్ని నీ ద్వారా ఆ గ్రామములో, ఆ పట్టణములో, ఆ ప్రదేశములో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్స్ టైమ్ దట్ యు అండ్ ఐ యాక్ట్. ఇప్పుడు చేతులు ముడుచుకొని కూర్చునే సమయము కానే కాదు ప్రియులారా. ఒకవేళ ప్రభుత్వం లోకపరంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసుకోవచ్చేమో, కానీ పరసంబంధంగా, ఆత్మీయంగా నీవు నేను ఆ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు? అన్నీ బాగున్నప్పుడు ఎవరు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు ప్రియులారా. మన కళ్ళెదుట కనపడుతూ ఉంటున్న వాస్తవాలు నీ అవసరాన్ని తెలియచేస్తూ ఉంటున్నాయి. నువ్వింట్లో కూర్చుని ఉన్నావు, మరింతగా దేవునితో గడపాల్సిన సమయం ఈ సమయమే. మరింతగా అనేకుల కొరకు ప్రార్థనలో పోరాడవలసిన సమయం ఆసన్నమైనది. సంఘమా, లోకానికి నీ అవసరం ఇప్పుడు ఏర్పడింది. ప్రార్థన యందు మెలకువగా ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి అని, ప్రార్థనలో పోరాడాలి అని ఎన్నో లేఖన సత్యాలు నీవు నేను నేర్చుకున్నాం. వాటన్నిటినీ ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైనది. అనేకమైన కుటుంబాలు అల్లాడుతూ ఉన్నాయి ప్రియులారా. కన్నీటి రోధనతో తల్లడిల్లుతూ ఉంటున్నారు. దిక్కుతోచని పరిస్థితి. వారి కొరకు కన్నీరు కార్చాల్సిన అత్యవసర పరిస్థితి క్రైస్తవ సమాజానికి. అదిగో ఈనాడు వచ్చి ఉన్నది. విశ్వాస సమాజానికి దేవుని యందు విశ్వాసం ఉంచాలన్న సత్యం ప్రజానీకానికి తెలియచేయవలసిన ఆవశ్యకత ఏర్పడినది. మనం ఎప్పుడు ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందని. జరిగిపోతున్నాయి దినదినము. నీ ఇంట, నీ కంట కనపట్లేదా, వినపట్లేదా?
ఎలా ఉండగలుగుతాం మనం? దేవుని నమ్మిన ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, తండ్రి అని పరమందు ఉంటున్న దేవుణ్ణి ప్రతిదినము పిలుస్తూ ఉంటున్న ఆయన కుమారుడు కుమార్తెగా ఉంటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. బ్రతికి ఉన్న నీతో, జీవముతో ఉన్న నీతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన నీకు ఊపిరి పోశాడు ఆయన మహిమ కొరకు, ఆయన పని కొరకు. అంతే, మనము బెదరాల్సింది లేదు, భయపడాల్సింది లేదు. రోమా పత్రికలో చూస్తాం కదా, చావైనా బ్రతుకైనా పౌలు అంటాడు, నా మట్టుకైతే క్రీస్తే, బ్రతికితే ఆయనేనయ్యా, చావైనా ఇట్స్ ఎ ప్రమోషన్. ఈ తాత్పర్యం, ఈ భావం విశ్వాసులో మాత్రమే ఉంటుంది ప్రియులారా. లోకస్తులకు తెలియదు ఈ భావం. జీవముతో ఉన్న నీవు కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలి. ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నీతో సూటిగా మాట్లాడునుగాక, నీ కుటుంబంతో సూటిగా స్పష్టంగా మాట్లాడునుగాక. ఒకప్పటి ప్రయారిటీస్ మారిపోయాయి. ఇప్పుడు ఏదేదో చేద్దామన్న వాళ్ళు అసలు ఆ విషయాలే మర్చిపోయారు. గమ్యాలు మారిపోయాయి, టార్గెట్స్ మారిపోయాయి. ఆ బతుకుంటే బలు సాగు తినచ్చు అన్న పరిస్థితిలోనికి ప్రతి మానవుడు ఆ దాదాపుగా వచ్చేసాడు ప్రియులారా. ఏమో ఏ సమయంలో ఏం జరుగుతుందో చెప్పలేం. చెప్పలేని పరిస్థితి. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ విత్ ఇన్ 2 వీక్స్. అంతే, 2 వారాలలో కుటుంబాల్లో పరిస్థితులు మారిపోతున్నాయి ప్రియులారా. చంటి బిడ్డలు 30-35 సంవత్సరాల వయసున్న యవనస్తులు చనిపోవటం ఆ బిడ్డలకు తెలియదు. నాన్న లేరని, ఇక ఎప్పటికీ రారని, ఈ మహమ్మారి కబళించింది అని ఎప్పటికి తెలుస్తుందో? యవన జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకు సాగవలసిన ఆ కుటుంబం ఇక ఎంతకాలం ఎలా ఈడవాలి? తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, హృదయ విదారకమైన దృశ్యాలు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. అమ్మాయ ఇక ప్రార్థనకు మోకరిద్దాం. ఈ లోక పరిస్థితులన్నీ కూడా మన ప్రియ ప్రభు సర్వాధికారి అయిన దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ప్రణాళిక ప్రకారం, నిర్దేశించిన కాలం ప్రకారం పరిస్థితులు జరిగిపోతాయి. సమయం ఉన్నప్పుడే ఆయన చింతకు రావటానికి ప్రయత్నం చేయండి. తీసుకొని రండి. సమయము దాటిపోయిన తరువాత శ్రద్ధతో వెతకాడట. దొరికిందా? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఈ లోకం మరణమే ఉందండి. ఆ 2వ మరణాన్ని ఎలా తప్పించుకుంటావు?
అగ్ని గంధకాలతో మండే గుండం, అదిగో అందులోనికి వెళ్ళకూడదని ఆ మహామహుడైన దేవుడు విడిచిపెట్టకూడని ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. అదిగో ఆ కలవరి సిలువలోని కొరకై ప్రాణం పెట్టాడు. నీ ప్రాణం యొక్క విలువ తెలుసు కాబట్టి దానికి వెల కట్టి నీవు చేసిన భయంకరమైన పాపాలు అదిగో జన్మతో ఆ తర్వాత క్రియలతో నీవు చేసిన ఆ పాప పరిహారం కొరకు అదిగో ఆయన అబ్బో నీ కొరకు ఈ లోకంలోనికి రావటం కాదు తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఆయన మరణం నీకు మరణం లేకుండా చేసి అందుకే ఆయన చిందించిన రక్తధారలలోని పాపాలు కడుక్కోవటం ద్వారా ఉతుక్కోవటం ద్వారా ఆ నీకు గొప్ప రక్షణ ఆయన సిద్ధం చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటున్న ఒక్క మాట, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అమ్మాయ రెండు చేతులు జోడించి ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరిని బ్రతిమిలాడుతూ ఉంటున్నా, ఈనాడే మనది, రేపు మంది కానే కాదు కానే కాదు, యేసు రక్తం నీ మీద ప్రోక్షింపబడిందా? యేసు రక్తం నీ ఇంటిలోని కుటుంబం మీద ప్రోక్షింపబడిందా? ఆ ద్వారా అదిగో నిలువు కమ్మ అడ్డకమ్మ మీద రక్తం ఉందా? సంహారకుడు నీ చెంతకు రాడు, మరణదూత నీ ఇంటి అదిగో దరిదాపుల్లోనికి కూడా రాదు. యేసు రక్తం చెంతకు వద్దా. మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి తలలు వంచి ఒకవేళ ఆయన తట్టుకు తిరగాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడేమో, నీవేవేం చేశావో ఆయన దగ్గర పడి పాపినైన నన్ను కరుణించు అని ఆక్రందన చేస్తే ఆయన అక్కున చేర్చుకుంటాడు. రిపెంట్ అవ్వండి పిల్లలు, పశ్చాత్తాపపడండి మీ కుటుంబాల పక్షంగా అదిగో సమాజ పక్షంగా. దేవుని కార్యాలు అశ్రద్ధగా చేస్తున్నావేమో, రిపెంట్ అవుదా, తలలు వంచుదా. అయ్యా ఈ పరిస్థితుల్లో మీ పాదాల చెంతకు వస్తూ ఉంటున్నా, మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ వాక్యమందు శ్రద్ధ, ప్రార్థన యందు మెలకువ, ప్రార్థన యందు నిలకడ కలిగి అయ్యా ఈ అంత్య దినాలలో ఈ అపాయకరమైన పరిస్థితులలో మేము సాగుతామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. తండ్రి ఈ దిన మీరు అందించిన మీ అమూల్యమైన మాటలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి తండ్రి, మీరు తేటగా మాట్లాడండి ప్రభువా. ఆ కుటుంబాలలో ఏ పరిస్థితులు ఉన్నాయో తండ్రి వాటి నుంచి మీరు తప్పించండి. సంతోష ఆనందాలు క్రీస్తులో ఆ కుటుంబం పొందుకోవటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని కూడా అంతకంతకు మీరు అభివృద్ధి పరచమని, పరిచర్యను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక, ఆమేన్.